కేసీఆర్ నోరు తెరిస్తే అబద్దాలు ఆడుతున్నారని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. నిన్న భాజపా లక్ష్యంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని తిప్పికొట్టిన సంజయ్ హుజూరాబాద్ లో ఓటమితోనే సంయమనం కోల్పోయి మాట్లాడుతున్నారని అన్నారు. వరి వేయొద్దంటూ రైతుల్ని ఆగం చేస్తున్నారన్న బండి పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ పెంచలేదని అబద్దం చెప్పారని ఆరోపించారు. 24 రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించినప్పుడు రాష్ట్రంలో ఎందుకు తగ్గించారని నిలదీశారు. కేసీఆర్ వైఖరితో కృష్ణా జలాల్లో 7 ఏళ్లుగా అన్యాయం జరిగిందని ఆరోపించారు. దేశ సరిహద్దుల్లో రక్షణ విధుల్లో ఉన్న సైనికుల ఆత్మస్థైర్యాన్ని త్యాగాన్ని కించపరిచేలా మాట్లాడిన కేసీఆర్ దేశ ద్రోహి అని అన్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై తెరాస భాజపా మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. రైతులను ఇబ్బందుల పాలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదంటూ కేంద్రంపై రాష్ట భాజపా నాయకులపై కేసీఆర్ ఆదివారం చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ మండిపడ్డారు. అక్టోబర్ 21 నుంచి జనవరి 20 వరకు కొంటామని కేంద్రం చెప్పిందన్న బండి సంజయ్ అబద్దాలతో రైతుల్ని మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలుకు రాష్ట ప్రభుత్వం 100 కోట్లు ఖర్చు చేస్తుందని గతంలో చెప్పిన సీఎం ఇప్పుడేమో కేంద్రమే కొనాలని అనడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఏ గ్రామంలో రైతులు కార్లలో తిరుగుతున్నారో చెప్పాలన్న బండి ఒకసారి వరి వేయొద్దని ఇంకోసారి పత్తి వేయొద్దని రైతులను ఆగం చేశారని మండిపడ్డారు. ఏడేండ నుంచి కేంద్రమే కొంటుందని నువ్వంటే నువ్వు వెంటనే ఎస్ కేంద్రమే ధాన్యం కొంటుంది ఏడేండ నుంచి అబద్దాల అన్న ఇందులో కేంద్రం ఉన్నది నేను వంచి మోసం చేసిన రైతాంగాన్ని చెప్పి ప్రగతి పోంచి బయటకు వచ్చి ముక్కు నీలకు రాయి తారి చెప్పు మళ్ళీ మాట్లాడు కేంద్రంతో మాట్లాడమే అరే 100 కోట్లు ఖర్చు పెట్టిందని నువ్వే అంటావు, నేనే పత్తి గింజ కొంటా అని చెప్పి నువ్వే అంటావు, కేంద్రం పెత్తనం మీద నువ్వే అంటావు, మళ్ళీ కేంద్రం ధాన్యం కొట్టలే నువ్వే అంటావు. మరి వానాకాలంలో పంట కొంటా అని చెప్పి ఇంతవరకు చెప్పలేదు, రైతులు అరిగోతలవుతుంది కేంద్రం అని చెప్పంటాడు. ఈ లెటర్ ఇది కాదా 31/8/2021 రోజున 40 లక్షల మెట్రిక్ టన్ల బియ్యం 60 లక్షల మెట్రిక్ టన్ల వడ్ల రూపంగా తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ 21 నుంచి వచ్చే జనవరి 22 వరకు కొంటామని చెప్పి కేంద్రం లెక్కించి ఈ లెటర్ నీకు ముట్టిందా ముట్టలేదు, ముట్టకుంటే ఏమి పంపిస్తా. రైతు చట్టాల విషయంలో సుప్రీంకోర్టు ఆపమని చెప్పి స్టే విధించింది, ఇప్పుడు మనం యుద్ధం చేస్తాడా? ఈ చట్టం లెక్కడట కొనుగోలు కేంద్రాలు ఎత్తిస్తాం మార్కెట్ కేంద్రం రద్దు చేస్తామని ఎక్కడి నుంచి పెట్టు రాష్ట్రం ఏర్పడిన తరువాత పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ ను తెరాస సర్కార్ పెంచిందని బండి సంజయ్ ఆరోపించారు. ప్రస్తుతం చాలా రాష్ట్రాలు పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ ను తగ్గించినా ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు. 2015లో పెట్రోల్ మీద 4%, డీజిల్ మీద 5%, 31% నుంచి 35.2% నువ్వు వ్యాట్ పెంచినవా లేదా జీవో నువ్వు ఇచ్చినవా లేకపోతే 16/1/2015 రోజు నీ ప్రభుత్వం ఇచ్చిందా ఇంకొక ప్రభుత్వం ఇచ్చిందా? అరే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆయన ఇచ్చినటువంటి విషయాన్ని మర్చిపోయి ఎవరికి అబద్ధం ఎందుకు తగ్గాయో చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. పెట్రోల్ డీజిల్ ధర 1 లీటర్కు కేంద్రానికి 20 రూపాయలు వస్తే తెలంగాణ రాష్ట్రానికి వ్యాట్ ద్వారా 28 రూపాయలు వస్తుంది. ఇవి నీకు వస్తున్నాయా వస్తలేవా? వస్తావు చెప్తే మళ్ళీ చెప్తాను, వస్తావు చెప్తే మళ్ళీ నీకు మంచి ఆధారాలు ఇస్తా. కేంద్రానికి వచ్చే 27 రూపాయలు కూడా రాష్ట్రానికి తిరిగి వచ్చేది 12 రూపాయలు. ఇది వాస్తవమా కాదా చెప్పాలి. 24 రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించారు. అసలు వ్యాట్ అత్యధికంగా విధించే రాష్ట్రాల్లో నెంబర్ 2 ఇది. రాజస్థాన్ నెంబర్ 1 అయితే నెంబర్ 2 రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. వ్యాట్ ద్వారా దుబ్బిపోతాను ప్రజలను పనిచేసి శశిదీశ అంటాడు. మరి మొన్న నీ మంత్రి వేయండి కదా, నీ మంత్రి వేయినప్పుడు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీలో చేర్చాలంటే ఎందుకు ఇస్తావు? కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ వైఖరితో గత 7 ఏళ్లలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని బండి సంజయ్ ఆరోపించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కాని ముఖ్యమంత్రి కేంద్రాన్ని నిందించడం తగదని వ్యాఖ్యానించారు. కృష్ణా జల విషయంలో 575 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి ఉంటే 575 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి ఉంటే 299 టీఎంసీలకే నువ్వు సంతకం పెట్టినవా లేదా? నువ్వు సంతకం పెట్టిన పేపర్లు ఒక్కసారి కాదు 2-4 సార్లు సంతకం పెట్టావు. చంద్రబాబు వచ్చినప్పుడు నువ్వే మాట్లాడుకుంటే కదా, నువ్వు 299 టీఎంసీలు చెప్పింది కరెక్టా? మోసం చేసింది ఎవరు? నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు? అప్పుడు ఎవరి ఒత్తిళ్లకు ఒప్పుకున్నావు? 1000 కోట్ల రూపాయల లావాదేవీలు విభజన సమయంలో నీకు ముట్టినాయి చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ట్రిబ్యునల్ విషయంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర మంత్రి క్లియర్ చెప్పిండు, కేసీఆర్ గారు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఈ అంశాన్ని మేము పరీక్షించలేము, మీరు కేసు నుంచి కేసు విడ్డ్రా చేసుకోవాలంటే రేపే విడ్డ్రా చేసుకోవడం చిట్కలేసి ఊరించుకోవడం మాట చెప్పిండు రేపే అని ఒక పేపర్ వేసి మళ్ళీ కూర్చుంటే కూర్చున్నాడు. ఎందుకంటే అక్కడ అన్ని పనులు అయిపోద్దా? ఇక్కడ అన్ని పక్క రాష్ట్రము అన్ని వేసుకోవాలి కదా. రాయలసీమ పోయి రాయలసీమ రతనాలసీమ చేస్తున్న విషయం తెలియదా మాకు?
అక్కడ ముఖ్యమంత్రి పెట్టి బీరు బిర్యానీ లంచ్ డిన్నర్ రొయ్యల పులుసు చేపల పులుసు చేపల పులుసు సంగతి చెప్పు ఫస్ట్ చెప్పు బిడ్డ ఓతిగా సకుంటుంబ సమేత చేపల పులుసు రహస్యం చెప్పాక ఏం జరిగిందా మర్చిపోతాం అని చేపల పులుసు సంగతి తెలియదా తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు పక్కోలు ప్రాజెక్టు కడుతుంటే స్పందించలే 203 జీవో ఇస్తున్న స్పందించలే నేను స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి మొత్తం రాసుకున్నారు అన్ని చేసుకున్నారు పొంగ బాయ్ బాయ్ చెప్పుకున్నారు అలుముకున్నారు ఆలింగనం చేసుకున్నారు పోయిండు ఫలానా రోజు జీవో ఇస్తా నువ్వు చూసుకున్నట్టు ఉండు అంటే చూసుకుంటున్నాడు మేము చూసుకుంటుకుంటావా చెప్పినాక 5 రోజుల దాకా నువ్వు స్పందించలే 5 రోజులకు లేఖ రాస్తవి నేను రాసినాక మళ్ళీ మేము కష్టపడి అపేక్ష కోసం సమావేశం పెట్టిస్తే ఆగస్టు 5 రోజు నువ్వు చాలా బిజీ అంటవి మొత్తుకుంటే పక్క టెండర్ నోటిఫికేషన్ వచ్చింది టెండర్లు అవుతున్నాయి అగ్రిమెంట్లు అయిపోతాయి ఆ వర్క్స్ కూడా అప్పగిస్తారు వాళ్ళకు రా అపేక్ష అంటే చాలా బిజీ బిజీ అంటవి పోకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ దేశద్రోహం వ్యాఖ్యలు చేశారని బండి సంజయ్ మండిపడ్డారు. చైనాను సమర్థించేలా ఎలా మాట్లాడతారని నిప్పులు చెరిగారు. దేశద్రోహి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిద్రాహారాలు మాని కాపలా కాచులటి ఆ సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసినటువంటి దేశద్రోహి నంబర్ 1 దేశద్రోహి నక్సలైట్లు పోస్టర్లు వేసి హెచ్చరిస్తేనే తాను భయపడలేదన్న బండి సంజయ్ కేసీఆర్ కు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.